చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో వెలిసిన క్షేత్రం. ఈ ఆలయం జిల్లాలోనే కాక రాష్ట్రంలోని పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఇక్కడ కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఉంది. పూర్వం అమరావతి ప్రాంతాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించే కాలంలో దోపిడీ దొంగల తాకిడితో ప్రజలు అల్లాడిపోతూ ఉండేవాళ్ళు. ఆ దొంగల చెడు మార్గాన్ని వీడి తనకి లొంగితే వారికి ఎలాంటి కీడు తలపెట్టను అని ఆయన అన్నం మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాడు. ఆయన మాటలు నమ్మిన దొంగలు లొంగిపోయారు, కానీ రాజు తన మాట నిలబెట్టుకోలేక వారిని వధిస్తాడు. ఆ తర్వాత నుండి ఆయన భోజనం చేసేటప్పుడు అన్నమంతా రక్తమోడుతూ కనిపించడం మొదలైంది. దీంతో రాజావారు భయపడి పండితులను సంప్రదించగా వారు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అన్నం మీద ఒట్టేసి అపరాధం చేశారు. దోష పరిహారార్థం బ్రహ్మదేవాలయం కట్టించాలని పండితులు సూచిస్తారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, శాప కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండడానికి వీలు లేదు. అప్పుడు వారు బ్రహ్మతో కలిసి శివుడిని ఒకే మూర్తిగా ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పగా అలా నిర్మితమైందే ఈ ఆలయం. బ్రహ్మదేవుడు కమల గర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్ఠించారు. అయితే దీనికి కూడా ఒక కథ చెబుతారు. ఆగమాల ప్రకారం శివాలయానికి ఎదురుగా విష్ణుమూర్తి గుడికి వెనుక భాగంలోనూ, అమ్మవారి ఆలయానికి పక్క భాగంలోనూ ఏ నిర్మాణము ఉండకూడదు. బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమంలోనూ లేదు కనుక దాంతో ఏ దోషం అంటకుండా ఇలా కోనేటి నడి మధ్యలో నిర్మించారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు పూజ అర్హత లేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం కోనేరు మధ్యలో నిర్మించబడి నాలుగు వైపులా శివ విష్ణు శక్తి దేవాలయాలతో అలరారుతుంది. అప్పట్లో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాన్ని ఏనుగుల మీద ఎర్రటి ఇసుకకు తీసుకుని వచ్చి కట్టారన్నది చారిత్రక కథనం. ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. కోనేరులో స్వామివారి దేవాలయం ఉన్నా నేటికి చెక్కు చెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తామ్రాప, క్రమంగా అది చేబ్రోలైంది. లోహయుగపు మొదలుతో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట. ఇక్కడ రాగి తామ్రంతో కూడిన తయారీ పనివారు ఉండేవారు. అలా తామ్రమును సంస్కృతంలో చెమ్మని అంటారని, చిన్న చిన్న రాగి ఇత్తడి లోటాలను డొక్కులను చెంచాలు చెంబులు అంటారు. ఈ చెంబులు తయారీ అయ్యే పేరు కాస్త చేబ్రోలైందని వినికిడి. ఇక్కడే 12 అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట. కానీ ప్రస్తుతం ఆ ఆలయం లేదు, దాని ఆడవాళ్ళు కూడా లేవు ఇక్కడ. కానీ ఆలయం ముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది. కాలభగర్భంలో ఎన్నో ఆలయాలు భూమిలో కలిసిపోయినా ఆంధ్రుల శిల్పకళ ప్రాభవాన్ని చాటి చెప్పే దేవాలయాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. పల్లవ, చాళుక్యల, చోళుల శిల్పకళ వైభవానికి ఇక్కడి ఆలయాలు వేదికగా ఉన్నాయి. సుమారు 50 గజాల పొడవు వెడల్పుతో ఉన్న కోనేరు మధ్య స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు 7 అడుగుల చదరంగా గర్భగుడి, దాని చుట్టూ 4 వైపులా 6 అడుగుల వెడల్పున వరండా, ముందువైపు ధ్వజస్తంభం, గర్భగుడి పైన గోపురంతో దేవాలయం నిర్మితమైంది. కోనేరు గట్టు మీద నుండి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు. ఇక ఆలయ గర్భగుడి విషయానికి వస్తే 4 అడుగుల ఎత్తున 4 అడుగుల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో 3 అడుగుల ఎత్తున నలు చదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. లింగాకారంగా ఉండడంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు. బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ సముదాయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం, భీమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, రంగనాథ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్రలింగేశ్వర స్వామి, నవగ్రహమూర్తులు, నాగేశ్వరాలయాలు, ఒక నంది విగ్రహం పక్కపక్కనే ఉన్నాయి. ఇలాంటి అరుదైన పురాతనమైన ఆలయాన్ని దర్శించి మనం కూడా ఆ బ్రహ్మదేవుని ఆశీస్సులు పొందుదాం.